కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరుపై నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి లేక సిద్ధాంతాలను మొత్తం తుంగలో దొక్కి అందరు ఐక్యమై మహాకూటమి అని పేరు పెట్టుకొని ఓ సర్కస్ టీం లాగా తెలంగాణలో బయలుదేరింది. మొన్న 3 రోజులు మహబూబ్నగర్లో కూడా తిరిగింది. ప్రజలందరూ అనుకుంటున్నారు అది మహాకూటమి కాదు సార్, అది కాలకూటమి అని చెప్తున్నారు. పాలమూరు ప్రజలను కన్నీళ్ళు పెట్టించిన వాళ్ళు, వలసలు పంపిన వాళ్ళు, దత్తత పేరు మీద ముంచిన వాళ్ళు, కనీసం మహబూబ్నగర్లో తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వని వాళ్ళు, 15-18 రోజుల కోసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్న పరిస్థితి, తాగడానికే నీళ్ళు ఇవ్వని వాళ్ళు, ఇవాళ వాళ్ళందరూ కలిసి బయలుదేరిండ్రు. ఒక సర్కస్ టీం లాగా ఉంది. ఏడ చివరస్తల జనం ఉండరు కనుక్కొని ఆ చివరస్తల మీటింగ్ పెట్టానని చెప్పి చివరస్తల జనం రద్దున దగ్గర మీటింగ్ పెట్టుకుంటూ పోతున్నారని చెప్పి జనం అందరు కూడా అచ్చి కొడుతున్నారు. వాళ్ళవన్నీ వేలం పాటలు లాగున్నాయి. వాళ్ళు 200 ఇస్తే 1000 రూపాయలు ఇస్తే మేము 2000 ఇస్తాం, వాళ్ళు ఒక ఇల్లు కట్టిస్తే 2 ఇల్లు కట్టిస్తాం. మొన్న మా మామనార్లో కూడా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే మేము 48 గంటలు ఇస్తామని అన్నాడు. పబ్లిక్ నవ్వుకున్నారు. అరే ఉండేది దినంలో 24 గంటలే, 48 గంటలు కాదంటారు, 4 దరుచుకున్నారు అట్లా. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఎవరితోనే మాట్లాడిస్తున్నారో, అసలు ఏం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. అలా ఎవరు వస్తే జనం వస్తారు, ఏ యాక్టర్ని తీసుకురావాలి, వాళ్ళకి సక్సెస్ అంటే జనం వస్తే చాలు మాకు ఓట్లు వేస్తారా ఏరా, తర్వాత మాకు ఎట్లా ఏరని తెలిసిపోయింది వాళ్ళకు. కనీసం మా సభలకు కొంతమంది అన్న జనం రావాలి, ఎవరి పేరు చెప్తే వస్తారు అని ఆ దానిలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు మేనిఫెస్టో కూడా తయారు చేయలేని దిస్తులో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అసలు చేయడానికి ఏం లేదు వాళ్ళకు. మా ముఖ్యమంత్రి మొత్తం మేనిఫెస్టో లేనివే 100 పైగా పథకాలు వచ్చేసినాయి. మేనిఫెస్టోను అమలు చేసినటువంటిది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అది కాకుండా 100 పథకాలు కొత్తగా అమలు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి చేయడానికి ఏం లేదు. వాళ్ళు రాద్దామని పేరు తీస్తే ఏం తీస్తామని వాళ్ళకి వస్తలేదు. పెన్షన్లు ఆసరా పెన్షన్లు అయితే లేదు వాళ్ళకు. కరెంటు గురించి మాట్లాడమంటే 24 గంటలు కరెంటు ఏం లేదు వాళ్ళకు. వాళ్ళకి ఏం చేయాలనో తోచక మేనిఫెస్టోను తయారు చేయలేని దుస్థితిలో ఎలా వాళ్ళు ఉన్నారు. మతి భ్రమించి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 3 రోజులు షో చేసారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బైపాస్ రోడ్ ఇచ్చింది మా గవర్నమెంటు 2014 తర్వాత 15లో. లేదు మా జీవం ముందు వచ్చిందని చెప్తారు. మెడికల్ కాలేజ్ జీవో అంతకుముందు వచ్చిందని చెప్తారు. ప్రజలు నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జీవో ఇష్యూ అయింది, బిల్డింగ్ కడుతున్నారు. అంటే ఈరోజు వచ్చే ప్రతి పథకం వాళ్ళదని ఇలా మాట్లాడుతున్నారు. మా పథకాలే వాళ్ళు పేరు మార్చుకొని చెప్తున్నారు. అంటే ఒక జోకర్స్ మాదిరిగా ఉంది. మరి బరి తెగించిపోయారు వాళ్ళందరూ కూడా. వెనకటికి స్టూవర్ట్పురం దొంగలు అనేటోళ్ళు ఉండరు అట్లా పేరు. లేదంటే లోపల కుట్రలు కుతంత్రాలు చేస్తారు, లోపల ఇట్లా ఇచ్చేస్తారని చెప్పి అనుకుంటుంది. ఏమైనా జరిగిందంటే వాడు ఓడేసినరా అని. ఇప్పుడు బహిరంగంగానే బరి తెగించి పూర్తిగా ఇష్టానుసారంగా మాట్లాడుకున్న పరిస్థితి ఎలా చూస్తున్నాం. ప్రజలు మా వెంట ఉన్నారు, వాళ్ళ వెంట లేరనేది. కాంగ్రెస్ను కథం చేయడానికి ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంట్రావర ఆత్మ ఎంత ఘోషిస్తో తెలియదు కానీ ఇలా చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని ప్రజలకు వెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఈ తెలంగాణలో ప్రచారం చేయించే దమ్ము మీకుందా అని అడుగుతా ఉన్నాను. దొంగసాట్లో పోయి పైసలు తెచ్చుకుంటున్నాను. మరి అరే ఆడ గవర్నమెంట్ ఉంది, పైసలు ఇస్తాడు, పైసలు ఉన్నాయి, పైసలు ఇస్తాడు అని చెప్పి
పైసలు తెచ్చుకునే వాళ్ళు మరి ఆయన ముఖం ఎందుకు చూపిస్తలేరు? ఆయన ఎందుకు వద్ద అంటున్నారు? ఆయన సింబల్ కావాలి, ఆయన పొత్తు కావాలి, ఆయన పైసలు కావాలి, ఆయన ముఖం మాత్రం తెలంగాణలో వద్దు అంటే మీకు తెలుసు. ఆ ముఖం చూస్తే తెలంగాణ ప్రజలకు ఏమవుతుందో తెలుసు. మరి నిజంగా మీకు పొత్తున పార్టీ ఎవడే కానీ పెట్టుకుంటే పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అధ్యక్షుని రమ్మని ఆహ్వానిస్తారు. ఎప్పుడు వస్తారు, ఏం కథ అని షెడ్యూల్ తీస్తారు, షెడ్యూల్ అడుగుతారు, కానీ అడుగుతలేరు. సార్ నీకు దండం పెడతాం పైసలు, కానీ నీవు మాత్రం రాకు సార్, వస్తే మాత్రం గీని ఒట్టు మై పోతాయి సార్ అంటున్నారు. మరి ఈ మాట కాదు వాస్తవం అనుకుంటే మీరు తీసుకురండి, మీకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా చరిత్ర సృష్టిస్తారు. ఈ గడ్డ మీద ఏ ఉద్యమం జరిగినా, ఏది పుట్టుకొచ్చినా దానికి ఒక చరిత్ర ఉంటుంది. ఇలా రేపు రాబోయేది ఏం చరిత్ర తెలుసా? కనీసం మొన్న మీకు ప్రతిపక్ష హోదానాన్ని ఇచ్చారు. రాబోయే ప్రభుత్వం ప్రతిపక్షం అనేది లేనటువంటిది, ఏకపక్షంగా ఉన్నటువంటిది. ప్రజలకు తీర్పిచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసి మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చేసే ప్రభుత్వం. ప్రతిపక్షం లేని అసెంబ్లీ రేపు రాబోతుంది. మీకున్న సీట్లు మొత్తం గల్లంత అయిపోతాయి. ఇలా అనంతపురం నుంచి ఒక విద్యార్థి సోదరుడు, విజయవాడ నుంచి రోహిత్ రెడ్డి అనే తమ్ముడు, మాకు తెలంగాణ ప్రభుత్వం ఉండాలి, ఇలాంటి ప్రభుత్వం మాకు ఉండాలి, మీరు అక్కడ వచ్చి నిలబడి మీకు బ్రహ్మరథం పడతాం, మీలాంటి ప్రభుత్వం మాకు ఎవరు ద్వారా ఇప్పిస్తారో అని భగవంతుని కోరుకుంటూ విజయవాడ అమ్మవారిని మొక్కి అక్కడి నుంచి ఈరోజు మహబూబ్నగర్ హైదరాబాద్ వరకు వచ్చి తెలంగాణ ప్రభుత్వం రావాలని చెప్పి ఆంధ్రలో ఉన్నటువంటి యువత, ఎంబీఏ పీజీ చదువుకున్నటువంటి యువకులు కోరుకుంటున్నారంటే మరి దాన్ని పొత్తు పెట్టుకుంటే వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చిందంటే అక్కడ ప్రజల మనోభావాలు ఎక్కడున్నాయనేటివి పాదయాత్ర ద్వారా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు ఎంత బరి తెగించి మాట్లాడినా అలీబాబా అరడజన్ దొంగలు అని ఉండే, అలీబాబా అరడజన్ దొంగలు, తర్వాత సువర్పురము, ఇట్లా రకరకాల కుట్రలు పండుతారు, లోపల ఇట్లా చేస్తారని ఇవన్నీ విడిచిపెట్టారు. పూర్తి బయటకు వచ్చేసింది. తెగించి మాట్లాడుతున్నారు, తెగించి తిరుగుతున్నారు. ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ సిద్ధాంతాలు ఏమిటి, ఏం పార్టీ, ఈ పార్టీ ఏం చూస్తలేరు. ఇలా ఈ తెలంగాణలో జాతీయ పార్టీ అది ఉండదు. ఇక వాళ్ళు అనుకుంటుండొచ్చు జాతీయ పార్టీలో స్థానం ఉండదు, ఇక్కడ తెలంగాణలో ఓన్లీ తెలంగాణ పార్టీదే స్థానం ఉంటుంది. తమిళనాడు బీహార్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో తెలంగాణలో కూడా గదే జరుగుతుంది. ప్రతి కుటుంబం సంతోషంగా ఉంది, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. రైతుల నుంచి మొదలుకుంటే చిన్న చిన్న వృత్తి చేసే వరకు సంతోషంగా ఉన్నారు. నాయకులు సంతోషంగా లేరు. ఏ నాయకులు అంటే అధికారాన్ని అనుభవించి తెలంగాణ చిన్న భిన్నం చేసి తెలంగాణకు ఒక పైసా ఇయ్యనంటే ముసిముసి నవ్వినోళ్ళు, తెలంగాణ ప్రాజెక్టులు ఎత్తుకపోతే అక్కడ పోయి స్వాతాలు వలికిన వాళ్ళు, తెలంగాణకు ద్రోహం చేస్తుంటే వాళ్ళ సంఖ్యన చేరిన వాళ్ళు, వాళ్ళు ఎన్నో అన్నో పైసలు ఇస్తే తీసుకొని సంబరాలు చేసుకునే వాళ్ళు గాళ్ళు నా నాయకులు మాత్రమే హ్యాపీగా ఉన్నారు, బాధలు ఉన్నారు, ప్రజలు మొత్తం కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మా మహబూబ్నగర్లో తిరిగి 3 రోజులు తిరిగిపోయిన తర్వాత ఒకటే నేను వాళ్ళు, సార్ ఈ ఊరు నుంచి ఈ జిల్లా నుంచి 14 లక్షల మంది పోయారు మా మహబూబ్నగర్ నుంచి, వాళ్ళ కన్నీళ్ళు పెట్టిండ్రు, కష్టాలు పెట్టిండ్రు 70 ఏళ్ళ పరిపాలనలో, శాపం ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వాలు రావు, మమ్మల్ని 70 ఏళ్ళు పరిపాలించే ప్రభుత్వాలు రావని శాపం ఇచ్చిండ్రు. ఆ శాపమే వాళ్ళకు రేపు రాబోయే రోజుల్లో తగులుతుంది. మొన్ననే తగిలింది, రేపు అసలు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు వాళ్ళకని చెప్పి వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా తగులుతుంది అది. ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, 100 కోట్లు యాడున్నాయి, ఎక్కడిచ్చింది? వచ్చినప్పుడల్లా ఒక మాట మాట్లాడిపోతారు ఇష్టం వచ్చినట్లా. ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎలక్షన్లు వచ్చి ఆ న్యాయశాఖ మంత్రి 4 రోజుల్లో హైకోర్టు అయిపోతుంది, నా చేతుల్లో ఉంది, సంతకం పెట్టినా కానీ ఇప్పుడు చెప్పొద్దు, 4 రోజులు అయిపోతుంది అన్నాడు. మరి ఆ మాట అన్నది వాస్తవమే కాదు? ఒకసారి పేపర్లు వేసి తిరిగేయండి,
నెల రోజులు దాటిపోయిన తర్వాత హైకోర్టు అనేది ఎందుకు విభజించలేదు? మా మహబూబ్నగర్ బాయ్స్ కాలేజ్ మైదానంలో గడ్కరీ గారు వచ్చి జడ్జల నుంచి మహబూబ్నగర్ వరకు డబుల్ లైన్ వేస్తున్నా వేపిస్తున్నా అని అన్నాడు. మరి ఏది ఎక్కడ పోయింది? నీ నియోజకవర్గంలో వందల కిలోమీటర్లు రోడ్లు వేయించుకున్నారు, వయలేషన్స్ చేసి రోడ్లు వేయించుకున్నారు. మరి మా మహబూబ్నగర్లో వచ్చి మాటిచ్చిన తర్వాత ఒక చిన్న రోడ్డు 15-10 కిలోమీటర్ల రోడే మీరు వేపించలేదే, ఇంకా లక్షల కోట్లు ఏడబెట్టినట్లా, ఎవరికి ఇచ్చినట్లా? జాతీయ పార్టీలు అది ఉండదు, కూటములు అది ఉండదు, గూటములు అది ఉండదు. ఇవన్నీ మహాకాల కూటాలు అని చెప్పి ప్రజలు తెలిసిపోయింది. ప్రజలను కాపాడేది, అన్ని సకల కులాలను సకల వృత్తులను కాపాడేది ఒక కేసీఆర్ మాత్రమే. ఒక శాస్త్రవేత్తగా, ఒక ఇంజనీర్గా, ఒక బడుగు బలహీన వర్గాల, ఒక దళితునిగా, ఒక రైతుగా, ఒక క్రైస్తవునిగా, ఒక ముస్లింగా, ఒక బ్రాహ్మణుగా, ఏది చూసుకున్నా, ఏ మనిషి చూసుకుంటే అందులో మా మనిషే ఉండొచ్చు, అందుకే ఇంత చేస్తున్న రీతిలో ఇలా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దేశంలోనే ఈ తెలంగాణ అనేది ఒక అగ్రస్థానం ఉంటుంది. ప్రపంచ పటంలోనే ఈ తెలంగాణ అనే మ్యాప్ ఇండియా అని కొట్టగానే తెలంగాణ అనేది దగదగ మర్చిపోతుంటుంది. ప్రతి పథకానికి ఆదర్శం. ఇలా పక్కలో ఉన్నాయన కూడా చంద్రబాబు నాయుడు ఇది కేసీఆర్ కిట్ను కాపీ కొడుతాడు. మహారాష్ట్రలో అడుగుతారు, తమిళనాడు, ఇంకెక్కడ రాష్ట్రాల్లో ఎలక్షన్ వచ్చినా కూడా తెలంగాణ పథకాలు మేము ఇస్తాం. మేము ఇచ్చిన 100 పథకాల్లో వాళ్ళు 2 పథకాలు చెప్తేనే అక్కడ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. 100 పథకాలు మేము చేసినది 100కి 100 మేము చేస్తానటువంటి స్థాయి కూడా ఎవరికి లేదు, ఒక్క కేసీఆర్ మాత్రమే ఉంది. భవిష్యత్తులో నిర్లక్ష్యానికి గురైనటువంటి అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి అవుతాయి, తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది. ప్రజలంతా మా వెంటనే ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా మభ్య పెట్టినా, ఎన్ని రకాలుగా మీరు మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వందేళ్ల ముసలమ్మ కూడా మళ్ళీ అవకాశం రావాలా, నేను ఓటు వేస్తా బిడ్డ బతకాలి, ఇప్పుడు ఓటు వేస్తా, మొన్న ఊరుకోతే చెప్తుంది 98 ఏళ్ళు ఉన్నాయి, బిడ్డ ఇప్పుడు నేను ఓటు వేస్తా, మళ్ళీ కూడా ఓటు వేస్తా బిడ్డ, అప్పటి వరకు నేను బతకాలన్నది. అంటే ఆ పేదవాళ్ళ గుండెల్లో కేసీఆర్ ఎట్లా గుడి కట్టుకుని ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి మీకుంది. నీచంగా నికృషంగా దొంగల ముఠాలు ఎంబెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే వినడానికి కూడా ఈ ప్రజలు సిద్ధంగా లేరు. తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలోనే మీకు ఉంటాయి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ప్రజలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే మాటలు మాట్లాడి, కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చి ఒక దగ్గర పోయి 10 మందిని లేపి 10 మందికి టికెట్లు ఇస్తామని చెప్పి మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తే కూడా ప్రజలు వినరు. ప్రజలు మా వెంట ఉన్నారు. 100% ఇంకా భవిష్యత్తులో తెలంగాణ అనే అగ్రభాగాల దేశంలో నిలుస్తుంది అని చెప్పి కేసీఆర్ని తిట్టేటలు ఆయన కోటికూరి సమానం గారు, ఆయన చేసి ఒక పథకంలో మీరు ఏం చేసిందో చూపించారు. మేము చేయంది ఏంది, మీకు చేసింది ఏంది చెప్పండి, ప్రజలకు చెప్పండి. షోలు చేసిపోతే కాదు, చూపిస్తారు మీకు. దగ్గర వచ్చింది, ప్రజలు ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు వస్తారని చూస్తున్నారు. ప్రజలంతా పోలింగ్ ఎప్పుడుంది, ఎప్పుడు ఓటేయాలని ప్రయత్నిస్తున్నారు. కనుక మీ బండారం బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయని చెప్పి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, comment, share. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.